హాయ్ హలో అందరికి నమస్తే నేను రవీందర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ కావడం జరిగింది రిమాండ్లో కూడా ఉన్నారు ఇప్పుడు సో ఈ అరెస్టుకు సంబంధించి లోకేష్ గారి పాదయాత్రకి సంబంధించి తారకరత్న గారి మరణానికి సంబంధించి ఈ మూడింటికి లింకు పెడుతూ సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మనం గతంలో చూసాం తారకరత్న గారు మంచి నటుడు నటిస్తూనే సినిమాలో నటిస్తూనే రాజకీయాలకు రావాలని చెప్పి మరి అప్పుడు ఏదైతే గుడివాడ నియోజకవర్గం ఉందో గుడివాడ నుంచి పోటీ చేస్తారని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పట్లో సో ఆ క్రమంలోనే నారా లోకేష్ గారు రాజకీయంగా పరిణితి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజల్లోకి వెళితేనే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తాయి అని చెప్పినటువంటి క్రమంలో మరి నారా లోకేష్ గారు యువగలం పేరుతో ఒక పాదయాత్రను ఏర్పాటు చేసుకున్నారు ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవడం ద్వారా తను కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ప్రజా సమస్యలు ఏంటి తెలుసుకుంటే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మనం ఏం చేయొచ్చు అనేటువంటి విషయాలు కూడా మరి తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో పాదయాత్రను ఏర్పాటు చేశాం సో ఆ పాదయాత్రకు తారకరత్న గారు మద్దతు ప్రకటించారు సో మద్దతు ప్రకటించిన తర్వాత మరి ఆ ఏదైతే కుప్పంలో ప్రారంభమైనటువంటి పాదయాత్రకు పెద్ద ఎత్తున అందరు కూడా రావడం జరిగింది ఆ పాదయాత్రలో తారకరత్న గారు అస్వస్థకు గురవడం జరిగింది సో అక్కడి నుంచి అవుట్న ఆయనకు బెంగళూరు ఆసుపత్రికి అక్కడ తీసుకువెళ్ళడం మరి పరిస్థితి విషమించిందని చెప్పి చెప్పినటువంటి క్రమంలో మరి అప్పుడు ఎవరైతే నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారో ఈ తారకరత్న గారికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నందమూరి బాలకృష్ణ గారి దగ్గరుండి చూసుకున్న పరిస్థితి అప్పట్లో సో ఇంత జరుగుతున్నా కూడా అప్పుడు యువగలం పాదయాత్ర అనేది ఎక్కడ కూడా ఆపలేదు ఆ రోజు ఆపలేదు అంతకుముందు రోజు ఆపలేదు పాదయాత్ర కంటిన్యూ చేస్తూనే వచ్చారు సో ఈయనకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంది మాత్రం ఒక్క బాలకృష్ణ గారు మాత్రమే ఆయన ఈ అస్వస్థ గురే నుంచి కూడా ఆయన ఏదో ఆస్ ఆసుపత్రిలో ఆయనకు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు చూసుకునేంత వరకు కూడా కేవలం ముందుండి నడిపించింది బాలకృష్ణ గారే సో తారకరత్న గారి పిల్లలు కూడా మరి బాలకృష్ణ గారిని ఎంతో ఆప్యాయతంగా కౌగులించుకున్నటువంటి పరిస్థితి ఆయన ఆయనను ఎక్కువగా పట్టుకొని ఏడ్చినటువంటి పరిస్థితి తారకరత్న గారు చనిపోయినప్పుడు సో అంత అటాచ్మెంట్ వాళ్ళకు ఉందని కూడా అప్పుడు చర్చ జరిగింది సో పాదయాత్ర అప్పుడు ఆపని అటువంటి పాదయాత్ర ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ కాగానే పాదయాత్ర ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక మనిషి తనకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక మనిషి చనిపోతే ఆపని పాదయాత్ర ఒక మనిషి అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఆపాల్సి వచ్చింది అనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం నడుస్తూ ఉంది సో ఇంక మరోపక్క వాదన అంటే కన్నతండ్రి కాబట్టి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బాధ ఉంటుంది కాబట్టి ఆ పాదయాత్ర ఆపాల్సిన అవసరం ఉంది ఆపి మరి అక్కడికి వెళ్ళారు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు సో అది మళ్ళీ ఒక ఈ వారం పది రోజుల తర్వాత మళ్ళీ యాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మరోపక్క చెప్తున్నారు సో ఈ చర్చ అనవసరమైనటువంటి వాదన కూడా మరోపక్క వినిపించినటువంటి పరిస్థితి సో చంద్రబాబు గారు కేవలం ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధిపైన దృష్టి పెడతారు తప్ప రాజకీయ కోణంలో లబ్ధి పొందాలి ఈ ఇలాంటి శవరాజకీయాలు చేయాలని చెప్పి ఎక్కడ ఆలోచించాలని చెప్పి మరో కొంతమంది చెప్తున్నటువంటి క్రమంలో మరి దీనికి సంబంధించే అంటే నిన్న టీడీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అయినటువంటి క్రమంలో చాలామంది చెప్తుంది ఏంటంటే పరుడు చంద్రబాబు గారు అందరు క్షేమం కోరుకునేటువంటి వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమనుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తను రాష్ట్రంలో నుండి రాష్ట్ర మా ముఖ్యమంత్రిగానే ఉంటాడు తప్ప ప్రధానమంత్రిని కాని నేను చెప్పి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు ఇట్లా మాట్లాడతారా అని చెప్తున్నటువంటి క్రమంలో ఈ తారకరత్న గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తెరపైకి తీసుకొచ్చారు సో ఆ రోజు ఆయన చనిపోతే స్పందించినటువంటి వ్యక్తులు అంటే స్పందించినట్టు పాదయాత్ర ఆపినటువంటి నారా లోకేష్ వారి పాదయాత్ర ఆగిపోయింది కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు దానికి సంబంధించి పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఆ రోజు తారకరత్న గారిని ఒంటరి అని చేశారు గతంలో కూడా ఒంటరిగానే ఉన్నారు ఒక బాలకృష్ణ గారు తప్ప ఎవరు సపోర్ట్ లేదనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఎవరి రాజకీయ అవసరాలు వారికి ఉంటాయి ఆ రోజు పాదయాత్ర కనుక ఆగిపోతే అది సెంటిమెంట్గా భావించి ఆ పాదయాత్ర ఆపకూడదు అని చెప్పి మరి ఆ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారని చెప్పి కొంతమంది చెప్తున్నారు సో ఈరోజు మరి నందమూరి బాలకృష్ణ గారు పాదయాత్రకు సంబంధించి మరి కంటిన్యూ చేయండి మిగతా కార్యక్రమాలు నేను చేసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం వల్లే పాదయాత్ర కంటిన్యూ అయిందని కూడా కొంతమంది చెప్తున్నారు సో ఏదేమైనా కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ తారకరత్న గారు స్వర్గస్థులై ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి చర్చ జరగకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఆ కుటుంబాన్ని బాధ అవుతుంది కాబట్టి ఆ చర్చ జరగకుండా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడితే మరి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ న్యాయస్థానంలో ఆయన తప్పు చేస్తే శిక్ష పడుతుంది శిక్ష వేస్తారు లేదంటే బయటకు వస్తారు సో అది కాబట్టి రత్న గారి అంశాన్ని తెరమిదికి తీసుకురావకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మనం కోరుకుందాం